Welcome to ET. ఎంత పెద్ద స్టార్డమ్ ఉన్నా ఏ హీరోని కూడా అన్నిసార్లు అది కాపాడలేవు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా మెప్పించే కథ లేకుంటే ఆడియన్స్ థియేటర్ల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడరు. టాలీవుడ్లో కామన్గా మల్టీస్టారర్ మూవీలకు క్రేజ్ చాలా ఎక్కువ. అందులోనూ ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలు కలిసి చేస్తే దానిపై అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉన్న తండ్రి కొడుకులు ఒకే స్క్రీన్పై కనిపిస్తే సినీ అభిమానుల ఆనందానికి అంతే ఉండదు. ఒక్కసారైనా ఇద్దరిని ఒకే స్క్రీన్పై చూడాలని థియేటర్ల వైపు పరుగులు తీస్తారు. అదే ఆలోచనతో నిర్మాతలు కూడా అలాంటి కాంబినేషన్లో మూవీలు చేస్తూ ఉంటారు. బ్యాడ్ లక్ చాలాసార్లు ఆ క్రేజీ కాంబినేషన్లో వచ్చిన మూవీల్లో సక్సెస్ అయిన వాటికంటే బొక్క బొర్ల పడ్డవే ఎక్కువ. సీనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ కలిసి చాలా సినిమాల్లో నటించారు. అందులో అక్బర్ సలీం అనార్కలి, సింహం నవ్వింది వంటి సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. ఇక ఏఎన్ఆర్ నాగార్జున కాంబినేషన్లో కూడా అనేక సినిమాలు వచ్చాయి, కానీ అగ్నిపుత్రుడు, ఇద్దరు ఇద్దరే వంటి సినిమాలు చేదు ఫలితాన్ని మిగిల్చాయి. కృష్ణ మహేష్ బాబు కాంబినేషన్లో కూడా పలు సినిమాలు వచ్చాయి. అందులో వంశీ టక్కరి దొంగ సినిమా ఫ్లాప్ అయింది. ఇక మోహన్ బాబు కూడా తన కొడుకులతో కలిసి కొన్ని సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు, కానీ అందులో మాక్సిమం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినవే ఎక్కువ. పెద్ద కుమారుడు మంచు విష్ణుతో కలిసి గేమ్, గాయత్రి వంటి సినిమాలు చేయగా అవి అపజయం పాలయ్యాయి. మరో కుమారుడు మంచు మనోజ్తో పాండవులు పాండవులు తుమ్మిద జుమ్మన్ దినాదం సినిమా చేయగా అంతగా ఆకట్టుకోలేదు. ఇక మహేష్ బాబు తన కొడుకు గౌతమ్తో కలిసి వన్ నేనొకడనే సినిమా చేయగా అది ఫ్లాప్ అయింది. సాయి కుమార్ ఆది కాంబినేషన్లో వచ్చిన చుట్టాల అబ్బాయి సినిమా బోల్తా కొట్టింది. బ్రహ్మానందం గౌతమ్ కాంబినేషన్లో పల్లకిలో పెళ్లికూతురు సినిమా తీగ నెగిటివ్ టాక్ని తెచ్చుకుంది. కృష్ణంరాజు ప్రభాస్ కాంబినేషన్లో రెబల్ రాధేశ్యామ్ సినిమాలు ఫ్లాపులుగా మిగిలాయి. ఇక చిరంజీవి రామ్ చరణ్ దాదాపు 4 సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకోగా అందులో బ్రూస్లీ, ఆచార్య సినిమాలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. వాస్తవానికి కొన్ని సినిమాల్లో తండ్రి కొడుకుల కాంబినేషన్లు అవసరమే లేదు. క్రేజ్ వస్తుందనే ఆశతో ప్రొడ్యూసర్లు ప్రయోగాలు చేశారు, కానీ అవి అంతగా వర్కౌట్ కాలేదు. తండ్రి కొడుకులు కలిసి నటించిన సినిమాల్లో ఎవరి కాంబినేషన్ మీకు బాగా నచ్చిందో కామెంట్స్లో తెలపండి.